మగడ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నివేదిక సమర్పించింది. ఎస్సిసి తో జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరపున నివేదిక అందజేశారు సిఎస్ నీలం సాని. రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వం నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ వరుస సమావేశాలు నిర్వహించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయగా 11 పార్టీలు హాజరయ్యాయి. రెండు పార్టీలు మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపాయి. ఇక వైసీపీ సహా 6 పార్టీలు సమావేశానికి గైడ్ హాజరయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈసీ. బీజేపీ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుని సీఈసీ నియమించింది. నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు క్యాడర్ సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్ ను నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ఇచ్చిన నిధులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు మంత్రి హరీష్. రైతుల బావులకు మీటర్లు పెట్టే బీజేపీని దుబ్బాక ఉప ఎన్నికల్లో బొందబెట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు హరీష్. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకి తెలంగాణ ధరణి పోర్టల్ ప్రారంభం కానుంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ధరణి ప్రారంభం తర్వాత రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ ఇకపై అందులో జరుగుతాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందున సెప్టెంబర్8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్ 29 నుంచి ఇవన్నీ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తహసీల్దారులు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ట్రయల్ రన్ చేపట్టారు. 20 నుంచి 40 వరకు నమూనా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లు చేసి పోర్టల్ పనితీరును పరిశీలించారు. సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట 9 మంది హత్య కేసు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్కు ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. మే 21 9 మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు సంజయ్. తెల్లారి వరుసగా మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఈ కేసులో 25 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు 57 మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఓ హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడు 9 మందిని దారుణంగా హత్య చేశారు. మరోవైపు కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తమవుతోంది. బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో 53.34% పోలింగ్ నమోదైంది. కరోనా నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో జిల్లాలోని 71 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. నవంబర్ 3న 2వ దశ, నవంబర్ 7న 3వ దశ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి. మరో చోట ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. దర్భంగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాల చూపు ఎప్పుడు కమిషనర్ల మీద ఉండేదని, ప్రజల అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మహాగఠబంధన్కు ఓటు వేయండి అంటూ పోలింగ్ సమయంలో రాహుల్ ట్వీట్ చేశారని బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరినట్లు బీజేపీ తెలిపింది. అంతకుముందు రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మహాగఠబంధన్కు ఓటు వేయాలి, మొదటి దశ పోలింగ్ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. కేరళ గోల్డ్ స్కామ్ దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివశంకర్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కేసు పూర్వాపరాలపై శివశంకర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివశంకర్ గోల్డ్ స్కామ్ ప్రధాన నిందితుడితో సంబంధాలపై ప్రశ్నలు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు శివశంకర్కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఏడాది జులై నెలలో యూఏఈ నుంచి తిరువనంతపురం వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి సుమారు 14.82 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాడులు చేసింది. శ్రీనగర్లోని 9 ప్రాంతాల్లో, బందిపురాలో ఒక చోట, బెంగళూరులోనూ ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఎన్జీఓ కార్యాలయాలపై దాడులు జరిగాయి. సామాజిక కార్యకర్త కుర్రం పర్వేజ్ నివాసం, కార్యాలయంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు జరిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఎన్జీఓల నుంచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందుతోందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎన్ఐఏ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కు యువత మద్దతు లభిస్తోంది. ఈసారి ఎన్నికలపై యువత తెగ ఆసక్తి చూపుతున్నారని, అత్యధికులు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కే జై కొడుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ చేపట్టిన సర్వేలో తేలింది. 18 నుంచి 29 ఏళ్ల వయస్కులపై చేసిన ఈ సర్వేలో ఓటు వేయడంపై గత కొన్ని దశాబ్దాల్లో చూడనంత ఆసక్తి ఇప్పటి యువతలో కనిపించింది. 63% మంది యువత తాము తప్పక ఓటేస్తామని తెలిపారు. 2016 ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన్న దానితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. యువ ఓటర్ల ఆదరణతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కన్నా డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ 24 పాయింట్ల ముందంజలో ఉన్నట్టు సర్వేలో తేలింది. 56% యువ ఓటర్లు బైడెన్ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ల మీద పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 40,000 పాయింట్ల దిగువకు చేరగా నిఫ్టీ 11,700 పైన స్థిరపడింది. ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత భారీగా పడ్డాయి. ఒకనొక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరికి 599.64 పాయింట్ల నష్టంతో 39,922.46 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 159.80 పాయింట్లు నష్టపోయి 11,729.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్ర, అదాని పోర్ట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.